నీ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యింది. ఇన్ని రోజులు నాటకాలు ఆడాడు, గర్ల్ ఫ్రెండ్ వచ్చింది కదా, ఇక దొరికిపోతాడు చూడు. ఎలా ఉంది నా మాస్టర్ ప్లాన్? ఈ ప్లాన్ ఇది కదా, మీ మాస్టర్దా? కొట్టని. సారీ బాబా. సూపర్. నేను ఇన్ని రోజులు నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా. ఇటు కూడా పెట్టు. మిస్ అంటున్నావు, మిస్సెస్ లా కిస్సులు పెడుతున్నావు. ఇంతకి ఏ మిస్సెస్ పని చేస్తావు పాపా నువ్వు? ఇలా రోడ్ లో ఎవడ పడితే వాడికి టప్పి టప్పి ముద్దులు పెట్టేస్తావు నువ్వు? నన్ను ఎవరు అంటావేంటి? అడగకపోయినా ఇన్ని ముద్దులు నువ్వు కరిచి కరిచి పెట్టావంటే నువ్వు నాకు బాగా నచ్చావు. కావాలంటే చూడు, ఈ రోజు నుంచి నిన్ను గట్టిగా ప్రేమిస్తా. ఏది నీ ఆధార కార్డు చూపి. ఈరోజుల్లో మామూలు మగాళ్ళకే సేఫ్టీ లేదనుకున్నా, నాలాంటి మగజాత అనిమిత్తు కూడా సేఫ్టీ లేదా? నీ పైన షీ టీమ్ కాదు, ఈ టీమ్ కంప్లైంట్ చేస్తే ఎవరా అన్నారు? కొంచెం పక్కొస్తావా? నేను గోవింద్ ఫ్రెండ్ని, వాడి గురించి కొన్ని నిజాలు మీకు చెప్పాలి. కొంచెం పక్కొస్తే మాట్లాడుకుందామండి. సరే పదా. ఎవరన్నా ఇదే? నీ పిన్నవ్వ కూతురు అయితే కాదు కదా, నీకు అవసరమారా? ఇదిగో ముసలి, నీకెవరో కాంపిటీషన్ వచ్చారు, నేను పల్లా. ఆహా, నువ్వు పడద్దు పడద్దు, నేను అస్సలు ఒప్పుకోను. ఊళ్ళో నాకెంతమంది ట్రై చేశారు, నేను పడ్డానా? నువ్వు కూడా పడద్దు. మా ఊళ్ళో వేసినట్టు పిచ్చి పిచ్చి ప్లాన్లు ఇవి ఇక్కడ వేయలేదు కదా. నమ్ము, ఏం అర్థం కావట్లేదు. మైండ్ మొత్తం మింగింది. అసలు ఏం జరిగిందంటే, మొన్నే చెప్పా మన పెళ్లి చిన్న తిరుపతిలో కాదు పెద్ద తిరుపతిలో చెప్పారా లేదా? ఫోన్లో రెడీ గుండు, చిత్తూరులో సినిమాకి వెళ్దాం, అవెంజర్స్ కి నేను ప్యాంట్ వేసుకుంటా. నా బట్టి ఎప్పుడు ఇంత నాతో సరసాలాడతాడు? ఏమయ్యో సినిమాకి పిలుస్తున్నాడు, పోయి వచ్చేదా? ఏం చూస్తున్నారు? గోవింద్ని. గోవింద్ మీకు ఎలా తెలుసు? నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు నాకు రోజు బీట్ వేసేవాడు. ఓహో, మరి నీకు? నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు ఫస్ట్ లవ్ లెటర్ ఇచ్చింది గోవిందే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? కానీ మా ఇద్దరిని గుర్తు పట్టట్లేదు ఇప్పుడు. నీ ఇద్దరు ఒకసారి పక్కొస్తారా, గోవింద్ గురించి మాట్లాడాలి.